సార్, మనం బీచ్కి ఎప్పుడు చేరుకుంటాం? గట్టు, నాకు తెలుసు మీరందరూ బాగా ఎక్సైట్గా ఉన్నారని. కాసేపు ఎదురు చూడండి, మనం దగ్గరలోకి వచ్చేసాము. అవును, ఎదురు చూసిన తర్వాత బీచ్ని చూస్తే ఆ మజానే వేరు. అది ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ నీళ్లు ఆకాశం రెండూ కలిసినట్లుంటాయి. గాలులు పాటలు పాడతాయి. సూర్యుడు ఆయన కూడా నీటిలోని మునిగిపోయే ఉంటాడు. చూడండి. వావ్, బీచ్లో మనం ఇంకా చాలా చేయొచ్చు. నీటిలో నిలబడొచ్చు, మట్టితో ఇల్లు కట్టొచ్చు, సీషెల్తో నెక్లెస్ తయారు చేయొచ్చు. వావ్! హా, నా దగ్గర చాలా మంచి ఐడియా ఉంది. దానివల్ల బీచ్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. గుడ్డి మాటలు విని పిల్లలందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఆ గుడ్డి, చెప్పు, నీకే ఐడియా వచ్చింది? హా గుడ్డి, త్వరగా చెప్పు కదూ. మనమందరం ఒక పని చేద్దాం. మనందరం మట్టితో శాండ్ క్యాజల్ తయారు చేద్దాం. తర్వాత సీషెల్తో నెక్లెస్ తయారు చేసి చింకీకి వేద్దాము. తను ప్రిన్సిపల్లా ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక నెక్లెస్ తయారు చేసి గట్టుకి వేద్దాము. అప్పుడు అతను అవుతాడు శాండ్ క్యాజల్ యొక్క రాజు. తర్వాత ఏం చేద్దాం గుడ్డి? రాజారాణి అయిన తర్వాత? అప్పుడు గుడ్డి ఆలోచనలో పడుతుంది. హరి ఇలా అంటాడు, మనం రాజారాణి మధ్యలోని ఒక బాటిల్ని పెడదాము. అప్పుడు తెలుస్తుంది ఎవరు చాలా పవర్ఫుల్ అనేది. వావ్, హరి ఎంత మంచి ఐడియా ఇచ్చావు. అలా మాట్లాడుకుంటూ పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. పదండి పిల్లలు, మనం చేరుకున్నాం. ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం ఈ బీచ్లోనే పడేస్తారా? అన్నిటికన్నా ముందు దీన్ని శుభ్రం చేయాలి. ఈ చెత్తలోని మనం అసలు ఎలా ఆడుకుంటాము? ఇంకా రాజారాణి గేమ్ ఎలా ఆడతాము? కాస్త చెత్తగా ఉంది, కానీ మనం ఆ చెత్తకి దూరంగా నిలబడి ఆడుకుందాం. గట్టు, నువ్వు కంగారు పడకు. పిల్లలు, ఎక్కువ దూరం వెళ్ళకండి. నీటి లోపలికి వెళ్ళాలంటే మాతో పాటే రావాలి. హా సార్. ఓహో, చీచీ. ఓషన్ డీప్ ఓషన్ లేకుండా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? కానీ ఇది సముద్రం, సముద్రం ఓషన్ గా మారుతుంది. ఇది సీ కన్నా ఎక్కువ చెత్త కుండి లాగా ఉంది. ఇక్కడ మనం ఆడుకోవాలంటే చెత్త మొత్తాన్ని శుభ్రం చేయాలి. అరే యార్, నేను బీచ్లో ఆడుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ కూడా అంటుంది, బంటి నీ రూమ్ శుభ్రం చేసుకో అని. శుభ్రం చేయాల్సిందేరా, ఎందుకంటే మనం సినిమాల్లోనే చూస్తూనే ఉన్నాం కదా ఇలాంటి నీళ్లు తాగి జంతువులు మరణిస్తున్నాయని. అక్కడుంది డేంజర్ యానిమల్. అవును, అదే డేంజర్ యానిమల్. డేంజర్ యానిమల్ సినిమాల్లోని డేంజర్ యానిమల్స్ ఇంకా ఏమేం చేస్తాయి? అవి మనుషులను కూడా వాళ్ళతో పాటే తీసుకుని వెళ్ళిపోతాయి. మనం డేంజర్ యానిమల్ ఇంట్లో కలుసుకుందాం మిత్రులారా. ఇక్కడ చెత్త మాత్రమే ఉంటుంది, మనుషులు కూడా చెత్తగా ఉంటారు. అది చెత్త కుప్ప. మన కోసం వాడు వాడి ప్రాణాలను తెగించి ముందుకు వెళ్తున్నాడు. ఆగు. అరే, ఇదైతే తాబేలు. ఇది మన పైన దాడి చేయదు, దీనికి మన సహాయం అవసరం ఉంది. ఎంత క్యూట్గా ఉంది. పాపం, అది సముద్రంలో ఉన్న చెత్తలోని ఇరుక్కుపోయింది. అంటే దాని అర్థం మిగతా జంతువులు కూడా ఇలానే ఇరుక్కుపోతాయేమో. ఇది చాలా తప్పు కదా. ఇలా మన అవసరాల కోసం సముద్రంలోనే చెత్త పడేయకూడదు. ఆలోచించండి, ఒకవేళ మనం ఇంట్లో అలా చెత్త పడేస్తే అమ్మ వల్ల మనకిన్ని తిట్లు పడతాయి. అలాగే ఈ బీచ్ కూడా, ఇంకా ఈ సీ కూడా ఎన్నో యానిమల్స్కి ఇల్లు. ఫ్రెండ్స్, మనందరం అస్సలు కూడా పడకూడదు. ఇంకా ఈ సీ మొత్తాన్ని శుభ్రం చేయాలి. ఇదంతా మన చెత్తని, దానివల్ల జంతువులకి హాని కలగకూడదు. ఇది వాటి ఇల్లు. Thank you.
హరి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు అది అలాగే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చింకే చెప్పినట్టు చేయలేకపోయాము. అది ఓషన్ డే రోజు చేయండి. ఆ రోజు మనం మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.